हाय फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल कैटरिंग स्टाइल पालकूर पप्पुनी इंट्लोने एला ईजीगा अंड टेस्टीगा तैयार चेसुकोवालो चूसिद्दामु। रेग्युलर गा ओके रकमैन पप्पु तिनी तिनी मनकि बोर कोडुतू उंटुंदि कदा, अलांटप्पुडु इला डिफरेंट गा कैटरिंग स्टाइल पालकूर पप्पुनि वंडुकोंडि, चाला बागुंटुंदंडि। इदे पद्धतिलो मनं ए पप्पैना कूडा वंडुकोवच्चु, सूपर गा उंटुंदि। इप्पुडु तयारी विधानानि चूसिद्दामु। मुंदुगा अयिते कंदिपप्पुनि कडिगि पेट्टुकोवालंडि। నేనైతే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను. ఇదే కాదు, నార్మల్ కందిపప్పు అయినా తీసుకోవచ్చు, రెండు కూడా దగ్గర దగ్గరగా సేమ్ ఒకటే టేస్ట్ ఉంటుంది. ఈ కందిపప్పుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇందులోకి వేసుకునే మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి, ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి వీటన్నిటినీ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల పప్పు చాలా మంచి అరోమాటిక్గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే మూడు పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరని వేసి ఇలా దోరగా వేయించుకోవాలి ఒకటి రెండు నిమిషాల పాటు. ఉల్లిపాయ ఈ ముక్కలన్నీ కూడా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటాను కూడా కట్ చేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించండి. మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరని వేసుకోవాలి. మనం ఆకుకూర పప్పు చేసుకునేటప్పుడు ఏ ఆకుకూర అయినా కాస్త ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఒక కప్పు కందిపప్పుకి మూడు నాలుగు కప్పుల ఆకుకూర ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా పాలకూరని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి మీడియం ఫ్లేమ్ మీద. రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి ముందుగానే ఉడికించి పక్కన ఎనుపుకున్నటువంటి ఈ పప్పు మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే ఈ పప్పు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో మరి కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు ఒక కప్పు దాకా. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేస్తున్నాను. మనం ఇప్పటి వరకు ఎక్కడ కూడా పసుపు యాడ్ చేయలేదు కదండి, సో ఇక్కడ యాడ్ చేద్దాము అర టీ స్పూన్ దాకా. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఒక టీ స్పూన్ దాకా నిండుగా వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఈ కడాయి మీద మూత పెట్టేసి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి. ఈలోపు పాలకూర అంతా కూడా చక్కగా ఉడుకుతుంది. సో ఈలోపు మనము పోపు వేసేసుకుందాము పప్పుకి. సో మరొక బర్నర్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా పోపు దినుసులు వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత మూడు నాలుగు ఎండుమిర్చి, అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సనగ తరిగి వేసుకోండి. అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ కూడా వేగిన తర్వాత చివరగా ఒక రెమ్మ కరివేపాకును వేసి బాగా వేపుకోవాలి. మీకు ఇష్టమైతే చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. మనకి ఇక్కడ పోపు కూడా రెడీ అయిపోయిందండి. సో వెంటనే స్టవ్ ఆపుకొని పక్కన ఉడుకుతూ ఉన్నటువంటి పప్పులో ఈ తాలింపు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వెంటనే ఈ బర్నర్ కూడా ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, మంచి అరోమాటిక్గా మనకి పాలకూర పప్పు రెడీ అయిపోయింది. అది కూడా క్యాటరింగ్ స్టైల్లో అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, అంత మంచి ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. ఇందులో వేసే మసాలా పౌడర్ వల్లే మంచి టేస్ట్ వస్తుంది. ఆ మసాలా పౌడర్లో కూడా మంచి హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయండి, ఎందుకంటే కరివేపాకు, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేస్తాం కాబట్టి మంచి అరోమాటిక్గా ఉంటుందన్నమాట. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా చేసే పప్పులా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఇలా పాలకూర పప్పుని ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.